చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మహాగణపతి పుత్రగణపతి గురించి తెలుసుకున్నాం కదా క్రిందటి కథలో ఆ పుత్రగణపతి ఎలా తయారయ్యాడు మన పార్వతీదేవి యొక్క నలుగు పిండితోటి తయారయ్యాడు ఆ తర్వాత త్రిపురాసురుణ్ణి సంహరించి శివుడు వచ్చి ఈయనతో చిన్న వాగ్వివాదం జరిగిన తర్వాత తల నరికేశారు ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఈరోజు ఏమైందంటే పార్వతీదేవి ఈ పుత్రుడు గణపతి పెట్టిన కేకవిని బిరబిరా వచ్చి తల తెగిపడి ఉన్న బాళ్ళని చూసి శివుణ్ణి వైపు చురుచురా చూస్తూ ఎంత పని చేశారు మన పుత్రుని నరికేశారు మీరు పుత్రహంతకుడు మీరు అంటూ కుప్పలాగా కూలి బోరుమని సోకించసాగింది అంతవరకు స్తంభించిపోయినట్టుగా చూస్తున్న ఆ గుంపులో ఒక్కసారిగా కలకలం సముద్రఘోషులా చెలరాద పెద్ద నేరం చేసిన వాళ్ళలాగా శివుడిని చూడసాగారు అందరు శివుడికి ముచ్చమట్లు పోసేశాయట బిక్కమొహం పెట్టి నాకు తెలియని పుత్రుడా ఎలా వచ్చాడు అన్నట పార్వతి తన వంటికి పెట్టుకున్న నలుగు ముద్ద ఏ విధంగా పుత్రగణపతి అంతా కూడాను వివరంగా ఆయనకు చెప్పిందిట దానికి శివుడు పెదవి విరిచి కోపంగా చూస్తూ నీకు కుమారుడైతే కావచ్చేమో అందుకే అమ్మ అమ్మ అంటూ తెగవాగాడు మన పుత్రుడు అంటున్నావు నాకు పుత్రుడు ఎలా అవుతాడు అని అడిగాడు పార్వతి తెల్లబోయింది అప్పుడు విష్ణువు బ్రహ్మకు సైగ చేశాడనమాట బ్రహ్మ ముందుకు వచ్చి శివుడు పార్వతి చేతిని పుచ్చుకున్నప్పుడే శివుడి తేజస్సు పార్వతి శరీరం నిండా ప్రవేశించిపోయింది అది మొదలు శివుడు పార్వతిలో సగభాగం అంతర్లీనం అయిపోయిందన్నమాట పుత్రగణపతి శివుడి కుమారుడే అంటూ నాలుగు నోళ్లతోటి నొక్కి చెప్పాట అంటే ఇంక ఇంక తిరుగులేదు దీనికి అని శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తుంటే పార్వతి బాలుడి కలేబరం మీద పడి ఏడుస్తూ ఉంటే ఆకాశం నుండి ఉత్తర దిక్కుగా తలపెట్టి నిద్రిస్తున్న తలం తెచ్చి నాకు అతకండి నేను లేస్తాను అన్న పుత్రగణపతి యొక్క వాక్కులు వినబడ్డాయట వెంటనే దేవతలు ప్రమధులు అందరూ అంత గాలిస్తూ ఎంత వెతికినా ఉత్తర దిక్కుగా తలపెట్టి నిద్రిస్తున్న వాళ్ళెవ్వరూ కనిపించలేదుట ఇంకా వెతుకుతూ వెతుకుతూ పోగా సహ్యద్రి పర్వతం మీద బిల్వ వనంలో ఒక తెల్లని ఏనుగున్న మాత్రం ఉత్తర దిక్కుగా తలపెట్టి నిద్రిస్తూనే శివస్మరణ చేస్తూ కనిపించిందిట ఆ ఏనుగున్న దేవలోకంలో దేవతా గజమైన ఐరావతం కుమారుడైన గజేంద్రుడు అనమాట ఐరావతం ఇంద్రుడి వాహనం కదా ఒకసారి ఇంద్రుడు అలా వస్తుంటే గజేంద్రుడు అతన్ని లెక్క చేయకుండా తన ధ్యాసలో తాను ఉండడం చూసి ఇంద్రుడు కళ్ళెర్ర చేసి నా వాహనం కొడుక్కు ఇంత పొగరా అని దుర్భాషలాడాట అప్పుడు గజేంద్రం శాంతంగా నా తండ్రి తన విధిని తాను నిర్వర్తిస్తున్నాడు అంత మాత్రం చేత నీ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన పనిలేదు నేను నీకు భయపడాల్సింది ఏమీ లేదు అన్నట నేను దేవేంద్రుండ్రా ఏనుగా అన్నట్ట ఇంద్రుడు గర్వంగా అవును నేను ఏనుగుని గజేంద్రుణ్ణి మరొకరు నాగేంద్రుడౌతే ఇంకొకరు పక్షేంద్రుడు ఇలా ఎంతమంది ఇంద్రుళ్ళున్నా ఉండవచ్చు నూరు యజ్ఞాలు చేస్తే చాలు ఇంద్రపదవి పొందవచ్చు తపస్సుతో సాధించవచ్చు అందుకే ఎవరెక్కడ ఏది చేస్తున్నారని తెలిసినా నీకు తగని భయం ఇంద్ర ఏమంత గొప్పదని నువ్వు జ్ఞానంతో చెప్పుకుంటున్నావు అన్నాడు గజేంద్రుడు ఇంద్రుడు రెచ్చిపోయి శపిస్తున్నట్లుగా నీ తల తెగ అని తిట్టట గజేంద్రుడు నవ్వుతూ శివుడు లేనిదే చీమైనా కుట్టదు కదా ఆ తల ముందే నీ తల వంచాల్సి వస్తుందేమో ఎవరికెరుకా అన్నట్ట గజేంద్రం గొప్ప జ్ఞానాన్ని గుర్తించలేని గర్వాంధుడైన ఇంద్రుడు ఆ శివుణ్ణే నమ్ముకో భూమి మీద పడు అని గజేంద్రాన్ని స్వర్గం నుండి కిందకు తోసేశాడు గజేంద్రం సహ్యపర్వతం మీద పడి ఎల్లప్పుడూ శివస్మరణ చేసుకుంటూ శివుడి నివాసమైన కైలాసం ఉండే ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని నిద్రిస్తుండేది దేవతలు గజేంద్రం తలను నరికి తీసుకెళ్లారు ఆ తలను శివుడి బాలుడి కళేబరానికి అతికించగానే పుత్రగణపతి ఏనుగుమొహంతో కళకళ్ళాడుతూ లేచి నిలబడ్డాడు నా ముద్దులయ్యకు మొహం ఏమిటి నేను చూడలేనని పార్వతి దుఃఖంతో కళ్ళు మూసుకుందిట అప్పుడు ఆ గజముఖుడు వీనెలు విందు చేసే స్వరంతో అమ్మా ఎందుకు విచారిస్తావు జరగాల్సిందంతా నిర్విఘ్నంగా జరిగింది ఆనాడు మీరిద్దరూ గోడల మీద ఏనుగుల చిత్రాన్ని చూస్తున్నప్పుడు కనిపించింది నన్ను గుర్తించలేదా నువ్వు విఘ్నేశ్వరుణ్ణి అన్నాడు ఆ మాటలు వింటూనే పార్వతికి విశేషం అంతా జ్ఞాపకం వచ్చిందనమాట చిత్రగణపతి కథలో ఉంది కదా అది అలా శివుడికి అలాగే విఘ్నేశ్వరుడు కూడా స్ఫురణకొచ్చాట విఘ్నేశ్వర నీవా మా పుత్రుడు అవతరించావా ఇందుక నన్ను అంతగా కవ్వించి కయ్యానికి కాలు దువ్వి నా కోపం తెప్పించింది నాకు ఇప్పుడు బోధపడుతోంది బోధపడుతోందయ్యా నీ లీల అద్భుతం అన్నట్ట శివుడు లేకపోతే గజాసురుడికి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి అనుకున్నావు నాన్న అన్నాడు విఘ్నేశ్వరుడు జ్ఞాపకం చేశాడు మళ్ళీ గజాసురుడు వృత్తాంతం కూడా శివుడు అన్నాడు బాగా జ్ఞాపకం చేసావు నేను గజ చర్మాన్ని కూడా కట్టుకోవాల్సి ఉన్నది ఏనుగు తల నా కుమారుడికి ఉండనే ఉంది అంటూ ఆ తర్వాత గజ చర్మాన్ని తెప్పించి తాను కట్టుకున్నట్ట శివుడు విఘ్నేశ్వరుడికి వినయంగా వంగి విఘ్నేశ్వర నీది విశ్వరూపాన్ని చూపించు అనుకోరట అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశానికి పెరిగి ఐదు తలలతో కనిపించాడు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే పంచభూతాల రంగులైన ఆకుపచ్చ మబ్బు రంగు ఎరుపు రంగు తెలుపు నీలం రంగులు అన్ని ఐదు ఏనుగు తలల్లాగా ఉన్నాయట ఆ తలపైన నక్షత్రాలు తల పువ్వుల్లాగా మెరుస్తున్నాయట విఘ్నేశ్వరుడి గుండ్రని పెద్ద బొజ్జ మిణుకుమనే కాంతులతోటి ఆకాశాన్ని పోలి ఉందిట అతన్ని అనేకమైన చేతుల్లో అంకుశం గొడ్డలి పాసం కలసంతో పాటు త్రిమూర్తలకు చెందిన శంఖచక్ర గదాపద్మ ఢమురుకాలు త్రిశూలం వజ్రాయుధాలు జపమాల కమండలు వీణ ఖడ్గం శక్తి ఈట ఇలాంటివన్నీ కూడాను ఉన్నాయట అతని రూపాన్ని తలలు పైకి సారించి చూస్తున్న వారంతా కళ్ళు మిరిమిట్లు గొలిపే అతని తేజస్సు చూడలేక తలలు వంచేసుకున్నట్ట అప్పుడు అందరిలోనూ ఏదో మహా ఆనందం కలిగిందిట సరస్వతి వీణ తీసి విఘ్నేశ్వరుడికి ప్రియమైన హంసధ్వని రాగాన్ని సంభంభంగా దురితగతితోటి పలికిస్తుంటే నారదుడు మాయామాళవగౌళ రాగాన్ని మధ్య మధ్యలో జోడించాట శివుడు ఆనంద తాండవం చేశాట ఇంద్రుడితో సహా ముక్కోటి దేవతలు తల వంచి విఘ్నేశ్వరుడికి నమస్కరించారు అప్పుడు ఇంద్రుడి చెవుల్లో ఆ తల ముందే నీ తల వంచాల్సి వస్తుందేమో అన్న గజేంద్రుడి మాటలు గింగురమన్నాయట ఉత్తర గణపతికి అతికిన తల గజేంద్రుందని అతనికి తెలిసిపోయింది ఇంద్రుడు చెవులు పట్టుకుని మూడుసార్లు వంగిలేస్తూ లెంపలేసుకుని సాష్టాంగపడి మొక్కి గజేంద్ర నీవి జ్ఞానివి నేను అజ్ఞానిని నా గర్వాన్ని మన్నించు అని మనసులో అనుకున్నట్ట దేవతలంతా ఇంద్రుడు చేసినట్లుగానే అనుకరించి మొక్కాట విశ్వరూపం దాల్చిన విఘ్నేశ్వరుడితోటి శివుడు విఘ్నేశ్వర నీ రూపానికి ఎన్నో విశేషార్థాలు ఉన్నట్లుగా మాకు తోస్తుంది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది మాకు అన్నట్ట అప్పుడు విఘ్నేశ్వరుడు చెప్పాడు శివభక్తుల సమ్మేళనమే ఈ విశ్వం నేను విశ్వ జననీ జనకులకైన పార్వతీ శివులకు పుత్రుణ్ణి మాత్రమే వారికి అంజలి ఘటిస్తున్నాను అని రెండు చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించట బ్రహ్మం ముందుకొచ్చి ఇలా చెప్పాట మత్స్యావతారం ఎత్తి విష్ణు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలని భద్రపరిచి తెచ్చాడు కదా నిండు చందమామ కాంతుల్ని విరజిమ్ముతూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి వాటిని నాకు అందజేశాడు నాకు జ్ఞాన సిద్ధి కలిగింది అప్పుడు విఘ్నేశ్వరుని గురించి విశేషాలు చాలా తెలుసుకున్నాను నేను సంకల్ప సిద్ధికి మూలమైన విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి సక్రమంగా సృష్టి చేయగలిగాను అంటూ మొదటి కథలో చెప్పుకున్న పటపత్ర గణపతి గురించి చెప్పాడనమాట విఘ్నేశ్వరుడు విరాట్ స్వరూపుడు వ్యాపించేవాడు కనుక విష్ణుం అని అనిపించుకున్నాడనమాట ఆకాశము గాలి అగ్ని నీరు మట్టి అనే పంచభూత గణానికి అధిపతి కనుకనే విఘ్నేశ్వరుడు మహాగణపతి అనమాట లక్ష్మీ సరస్వతుల నిర్ణయంగా విశ్వరూప విఘ్నేశ్వరుడు ఐదు తలలు శ్వేతనీలము ఊద ఎరుపు శ్యామనీలము పచ్చరంగులతోటి పంచమహాభూతాలకి ప్రతి రూపాలుగా ఉన్నాయన్నమాట అవి ఏనుగు తల బలానికి మేధస్సుకి చిహ్నం బొజ్జ ఉండగానే సంబరం కాదు తగినంత మేధస్సు ఉండాలని అర్థం అనమాట కొత్తవి పడుతూ ఉంటే పాతవి జీర్ణం అవుతూ ఉండే తినుబండారాలకు మళ్ళీ అనంత ఆకాశంలో నక్షత్ర మండలాలు గ్రహాలు ఉపగ్రహాలు గోళాలు లోకాలు నిండి ఉన్నాయని ఆ లంబోదరం మనకి గుర్తు చేస్తుంది అనమాట ఆ బొజ్జ నిండా అవన్నీ ఉన్నాయని చెప్తోంది ఈయన త్వరలోనే చిన్న ఎలుకనెక్కి తిరగబోతున్నాడు అంటే సూర్య చంద్రాది గ్రహాలు మహామండలాలు ఆకాశాల్లో గతులు తప్పకుండా అంతా లాఘవంగా తిరుగుతున్నాయా అని విశ్వరూపం చిట్టులకుపైన ఏనుగు స్వారీ లాంటి చిత్ర విచిత్రమైన విజ్ఞానంతో నిండి ఉన్నదని చెప్పడం అనమాట విశ్వవిజ్ఞానానికి విఘ్నేశ్వరుడు సాంకేతిక విజ్ఞానేశ్వరుడు అనబడుతున్నాడు ఈయన విశ్వానికి అధినేత నియంత అంకుశాన్ని ధరించాడు బుద్ధిబలానికి విఘ్నేశ్వరుడు గురుతు బుద్ధి వెరితలలు వేయకుండా మావిటివాడు ఏనుగును ఊంచినట్లుగా అదుపులో ఉంచాలని అంకుశం మనోనిగ్రహానికి ప్రతిరూపంగా ఉందన్నమాట సర్వము తమ తమ ధర్మాలకు కట్టుబడి ఉన్నదని విఘ్నేశ్వరుడి చేత ఉన్న పాశం చూపిస్తోంది పరిపూర్ణత తొనకని బెణకణి నిండుకుండలాంటిదని కలశాన్ని ధరించాడాయన పరశువుతోటి విఘ్నాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు విశ్వం నాదాత్మకమైనది అనేక ఓంకార ఝూంకారాలని ధ్వనించే విశ్వవీణనే విఘ్నేశ్వరుడు మీటుతూ ఉంటాడు చరాచర జీవకోట్ల మొరలన్నీ వినడానికే అంత పెద్ద చెవులు రెక్కించి వింటున్నారనమాట ఆయన ఏనుక్క చిన్నవే అయినా సూక్ష్మదర్శనం కలిగినవి అని నిశ్చితంగా చూడగలిగేట్లుగా ఉన్నాయని ఆ చిన్న కళ్ళు మనకి చెప్తున్నాయి పరమాణువు మొదలుకొని బ్రహ్మాండాలని పరిశీలిస్తున్నాడు ఆయన వంపు పెట్టిన వక్రతుండం వంకల్ని తుండతుండాలుగా చేసి సరిదిద్దుతుండంటే ఏవైనా విఘ్నాలు వస్తే వాటిని విరిచేస్తున్నానమాట తొండం నిడువుగా సాగి ఎన్నిటినైనా అందుకుంటూ ఉంటుంది అందిస్తూ ఉంటుంది సస్యస్యామృద్ధికి విఘ్నేశ్వరుడు అధినాథుడు భోజన ప్రియుడు కనుక ఆహారం వలన కండబలం కండబలం ఉంటేనే బుద్ధిబలం నిలకడ సార్థకత ఉంటాయని పండ్లు పిండి వంటలు ఆకుకూరలు వద్దనకుండా స్వీకరిస్తాడు భాద్రపద మాసంలో ఏనుగుల్లాంటి మేఘాలు తొండాల వంటి వర్షధారులు కురుస్తాయి మేఘగణాలకు నాథుడు గణనాథుడు విఘ్నేశ్వరుడు అవతరించిన దినం భాద్రపద మాసం అనమాట భాద్రపద శుక్ల చవితి నాడు మనం విఘ్నేశ్వరుని అర్చించి సంకల్పం చేసుకుంటుంటాం వాళ్ళకి ఏ రకమైన విఘ్నాలు రాకుండా ఎప్పుడు ఆయన కాపాడుతూ ఉంటాడనమాట తన దంతపు గంటాన్ని మోపినది ఎత్తకుండా విఘ్నేశ్వరుని చేతి మీదుగానే వేదం అనదగ్గ మహాభారతం అక్షరసిద్ధి పొంది చిరస్థాయిగా నిలిచిపోయింది అనమాట వ్యాసుడు చెప్పగా ఈయన రాసిన మహాభారతం విఘ్నరాజు మహిమలను వర్ణించడం నా తరం కాదు ఇంకా ఏ కార్యమైనా తలబెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి పూజించి మరీ ప్రారంభించాలి శుభం కలుగుతుంది అంటూ అభయముద్ర పట్టి ఉన్నాడు మహాగణపతి అందరికీ ప్రథమ ఆరాధ్య దైవం అంటూ బ్రహ్మ తన ప్రసంగాన్ని ముగించాడనమాట అప్పుడు శివుడు అందరినీ బ్రహ్మ బ్రహ్మవాక్కు విన్నారు కదా విఘ్నేశ్వరుడు తొలి పూజా దేవరుడు అన్నాడు అందరూ అవును అవును అని తలలు ఊపేశారు నారదుడు హంసధ్వని రాగాన్ని వీణపై హోరెత్తిస్తుంటే సరస్వతి హంసానంది రాగాన్ని అందుకుందనమాట ఆ సంబ్రమంలో పార్వతి విఘ్నేశ్వరుడికి నమస్కరించబోతుంటే విశ్వరూప మహాగణపతి అమ్మ అమ్మ వద్దు అని వారిస్తూ చప్పున విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని గుజ్జు వినాయకుడై తల్లి కాళ్ళు చుట్టేసుకున్నాడు అనమాట ఇది మన మహాగణపతి యొక్క కథ మళ్ళా ఇంకొక ఎపిసోడ్లో ఇంకో కత్తోటి ఇంకో గణపతి కత్తోటి మనం మళ్ళీ కలుద్దాం